गंगा तरंग रमणीय जटाकलापम गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपति भज विश्वनादम महागणाधिपताय नमः गुरुभ्यो नमः ऋषिभ्यो नमः नारायणं चैव नमस्कृतं नरं चैव नरोत्तमं कल्की पुराणं कल्की पुराणं 1251 श्लोकालतोटि कल्की पुराणं पొందుపరచబడ్డది ఇది సాక్షాత్తు బ్రహ్మ ద్వారా నారదునికి చెప్పబడ్డది నారదు ద్వారా వ్యాస భగవానుకు చెప్పబడ్డది వ్యాసుని ద్వారా సుఖమహర్షికి చెప్పబడ్డది సుఖమహర్షి ద్వారా పరిషత్ మహారాజుకి పరిషత్ మహారాజు నుంచి మార్కండేయ మహర్షికి అలాగా వ్యాస భగవాన్ నుంచి సూత మహామునికి సూత మహాముని నుంచి సౌనకాది మహాములకు 80,000 మంది సౌనకాది మహాములు ఈ కల్కి పురాణం చెప్తుండగా ఇంతకుముందు మనం కల్కి పురాణం 3 ఎపిసోడ్ చెప్పుకున్నాం ఇది 4వ ఎపిసోడ్ కల్కి పురాణం నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాది మహాములకు సూత మహాముని 80,000 మంది సౌనకాది మహాములకు ఈ విధంగా కల్కి పురాణం చెప్తూ ఆ 80,000 మంది సౌనకాది మహాముని నుంచి ఒక ముని లేచి స్వామి కలియుగ కలి రాక్షసుడు ఈ కలియుగం జన్మ ఎలా మొదలైందంటే ఇంతకుముందు మనం 3వ ఎపిసోడ్ చెప్పుకున్నాం కలి జన్మ ఎలాగ అధర్మం నుంచి అబద్ధం నుంచి లోపుడు ఇలా ఇట్లా చెప్పుకున్నామో అలాగా కలి జన్మ వచ్చినట్టు పురాణం స్పష్టంగా చెప్తున్నది ఈ కలియుగంలో మొదటి పాదం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కలియుగంలో మొదటి పాదం నాయకులు పదవి గురించి ప్రజలను ప్రజల దగ్గరగా వాగ్దానాలు ఇస్తారు ఈ కలియుగంలో మొదటి పాదంలో నాయకులు పదవి గురించి ప్రజల దగ్గర వాగ్దానాలు చేస్తారు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తారు ఏ వాగ్దానం కూడా నెరవేర్చరని ఈ పురాణం కల్కి పురాణం చెప్తున్నది ఆఖరికి ఈ నాయకులు పదవి గురించి పాదాలు కూడా పట్టుకుంటారని ప్రజల పాదాలు కూడా పట్టుకుంటారని పురాణం చెప్తున్నది లేకపోతే ప్రాణాలు కూడా తీసేస్తారని పురాణం కల్కి పురాణం చెప్తుంది నేనేదో సొంతంగా చెప్తున్నాను కల్కి పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది 2వ అధ్యాయంలో చెప్పబడ్డది కల్కి పురాణం అలాగా ఈ భవిష్యత్ పురాణంలో కూడా ఈ నాయకుల గురించి స్పష్టంగా ఇంకా భవిష్యత్ పురాణంలో 2వ అధ్యాయంలో భవిష్యత్ పురాణంలో కూడా 2వ అధ్యాయంలో కూడా ఈ నాయకుల గురించి చెప్పబడ్డది అలాగే ఈ కల్కి పురాణం మొదటి పాదంలో ఈ బిజినెస్ అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే తూకంలో దండి కొడతారని పురాణం చెప్తున్నది అలాగనే కల్తీ సరుకులు తెచ్చి అమ్ముతారని చెప్తున్నది ప్రతి ఒక్క వస్తువు కల్తీగానే ఈ మొదటి పాదంలోనే చెప్తుంది కలి మొదటి పాదంలోనే పూర్తిగా ప్రతి ఒక్క వస్తువుల కల్తీ నీ పప్పు తీసుకో కల్తీ తర్వాత చక్కెర తీసుకో కల్తీ బియ్యం తీసుకో కల్తీ నీకు ఏది తీసుకున్నా పిండి తీసుకున్నా కల్తీ నువ్వు పాలు తీసుకున్నా పిల్లలు పాలు తాగే పౌడర్ కాంచి కల్తీ ఈ మొదటి పాదంలోనే ఇలాగా కల్తీ జీవనం మొత్తం ప్రజలు ఆరోగ్యం చెడిపోతారు తెలిసి కూడా ఈ కల్తీ చేస్తారని పురాణం చెప్తున్నది వాళ్ళ పిల్లలు కూడా ఈ కల్తీ పాలవుతారని తెలిసి కూడా ఈ వ్యాపారం మొదలరని మొదటి పాదం కలియుగంలో మొదటి పాదం స్పష్టంగా రాసి ఉన్నది ఇది మనం తెలుసుకోవాలి తర్వాత వ్యాపారం భయంకరంగా చేయబోతుంది ఇలాగా 10 సంవత్సరాల అమ్మాయిని మొదటి పాదంలో ఇప్పుడు మన ప్రశ్న ప్రజెంట్ మొదటి పాదంలో ఉన్నాము ఈ మొదటి పాదంలో 10 సంవత్సరాల అమ్మాయిని ఇది ఇంజక్షన్ ద్వారా ఈ వ్యాపారం చేస్తారని ఈ వేష వృత్తిని చేపట్టి వాళ్ళకు ఈ వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తారని పురాణం స్పష్టంగా చెప్తున్నది ఎంతో మంది మనం వార్తలలో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం ఇలాగా మొదటి పాదంలో కలి మొదటి పాదంలో ఇలా ఉంటుందని పురాణం చెప్తుంది తర్వాత ఇలాగా భయంకరమైన యోగులు భావాలు పూటకొక భావ మొదలెత్తడు పూటకొక యోగి మొదలెత్తడు ప్రజలకు పురాణాలు మోక్షం చెప్పమని చెప్పాల్సిన ఈ భావాలు యోగులు ఈ భావాలు యోగులు ఏం చేస్తారంటే స్త్రీ లోలత్వము స్త్రీ వ్యామోహం పడిపోతారు ధన లోలత్వం చెంది ధనం మీద వ్యామోహం చెంది పూటకొక భావ పూటకొక యోగి తయారయ్యి ఇలాగా ప్రజలను పీడించి ఆఖరికి డేరాబాబాలు అయిపోయి కోర్టుకు వెళ్ళిపోయి తర్వాత చెరసాల వెళ్ళిపోతారని పురాణం స్పష్టంగా చెప్తుంది వీధికి ఒక బాబ తయారైపోయి వీధికి ఒక యోగి తయారైపోయి నేనే భగవానుడు అన్న స్థితికి వచ్చేసి ప్రజలను మోసం చేస్తారని పురాణం కలికి పురాణం మొదటి పాదంలో చెప్తున్నది కలికి పురాణంలో 2వ అధ్యాయంలో మొదటి పాదంలో చెప్తున్నది
ఇలాంటి యోగు తయారైపోయి బాబా తయారైపోయి ప్రజలను హింసిస్తారు. స్త్రీలోకం స్త్రీల మీద వ్యామోహం చెంది, ధనం మీద వ్యామోహం చెంది, పూటకొక్కడు పీటకొక్కడు తయారైపోయి ఇలాగా ప్రజలను మోసం చేసి ధనాన్ని అర్జిస్తారని పురాణం కలిగి పురాణం మొదటి అధ్యాయంగా స్పష్టంగా చెప్తున్నది. ఈ విధంగా ఈ బాబాలు డేరా బాబాలు అయిపోయి కోర్టులను సెంట్రల్ జైలులకు వెళ్ళిపోతారని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అదేవిధంగా మొదటి పాదం కలియుగం మొదటి పాదం ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం. మనం తీర్థయాత్రలు చేస్తున్నాం. తీర్థయాత్రలు చేస్తుంటే మనం గంగా మునుగుతాం. మనం సంకల్పూర్వకంగా చెప్పి పాపాలన్నీ గంగకు నదులకు అంటగట్టేస్తాం. గంగకు యమునకు సరస్వతి మాతవ నదులకు మనం సంకల్పూర్వకంగా మన పాపాలన్నీ ఉదయం చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ సంకల్పూర్వకంగా క్షేత్రాలకు వెళ్ళి సంకల్పూర్వకంగా నదులకు అంటగట్టగానే అవి మురికిగా మారిపోయి ఇప్పుడు చూసినాం. నదులను ప్రక్షాళన చేయాలి, మురికి నుంచి బయటపడేయాలని మనం ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నాం కదా. ఆ పాపాలన్నీ మానవులు ప్రజలు చేసిన ఈ కలియుగంలో కలి రాక్షసుడు మానవులు పట్టి ఈ పాపాలను ప్రేరేపించి ఈ పాపాలను కడుక్కోవడానికి మానవుడు తీర్థయాత్రలు చేసి దేవుడి మీద భక్తి మీద పోరు వీళ్ళ పాపాలను కడుక్కోవడానికి మానవులు కలియుగం కలిగి పురాణం చెప్తుంది. నేను సొంతంగా చెప్పలేను. కలిగి పురాణం రెండవ అధ్యాయంలో మొదటి పాదంలో చెప్తున్నది ఈ ప్రజలకు కలి ప్రవేశించి వాళ్ళ పాపాలు చేసిన పాపాలను కడుకోవడానికి దేవుడి మీద భక్తి మీద పోరు అక్కడ పాపాలు కడుకోవడానికి కోరిక మీద నాకు ఇది కావాలి నాకు అది కావాలని కోరిక చెప్పడానికి క్షేత్రయాత్రలు చేస్తారని పురాణం స్పష్టంగా కలిగి పురాణం చెప్తున్నది. ఈ విధంగా మానవుడు బంధువు సమేతంగా తీర్థయాత్రలు చేసి ఆ గంగా సంతపూర్వం అని చెప్పి పాపాలు కడుకొని బయటికి రాగానే ఆ గంగా నదులన్నీ ఆ నల్లగా అయిపోయి మురికితో చేరిపోతాయి. ఆ చేరిపోయిన తర్వాత కలి రెండవ పాదం వచ్చేసరికి ఇవి నదులు ఎలా పట్టుకుంటాయంటే మహాదేవ హర మహాదేవ రక్షించు అని నదులు గంగా నది సరస్వతి నది ఆ ఈ నదులన్నీ యమునా నదిని ఒత్తుకొని అవి ఇంకిపోతాయని పురాణం చెప్తుంది. రెండో కలియుగం రెండవ పాదం వచ్చేసరికి నదులు ఉండవు, నదులు పూర్తిగా ఈ ఏదైతే ఈ బాధలు తట్టుకోలేక ఈ కలి మానవుల ఈ సంకల్పూర్వకంగా చెప్పి పాపాలు అంటించే ఈ మానవులు తట్టుకోలేక ఈ పాపాలను తట్టుకోలేక నదులు ఇంకిపోతాయని పురాణం కలిగి పురాణం రెండవ అధ్యాయం రెండవ పాదం కలి రెండవ పాదం వచ్చేసరికి నదులు ఎండిపోగా రెండవ పాదంలో ఏమనుకుంటారంటే ప్రజలు పూర్వము మానవులు ప్రజలు పోయి తీర్థాలు చేసిరంట నదులలో మునిగేవారంట అని నదులు ఒకప్పుడు నదులు ఉన్నాయంట గంగా నది ఉండేదంట యమునా నది ఉండేదంట సరస్వతి నది ఉండేదంట అని చరిత్ర చెప్పుకుంటారని పురాణం కలిగి పురాణం రెండవ అధ్యాయం చెప్తున్నది. ఇది మనం కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం మనం తెలుసుకోవాలి. ఇలాంటి దుస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మొదటి పాదంలో ఉన్నాం. ఈ నదులన్నీ మురికి కావడం కారణం అంటే మన సకల్పూర్వక మన పాపాలని నదులు కట్టబడుతున్నాం. అందుకోసం మురికి అయిపోతున్నాయి. అవి కరెక్ట్ నదులు రాత్రి 12 గంటలకు ఈశ్వరుని ఎలా తలుస్తాయంటే మహాదేవ హర మహాదేవ మమ్మల్ని రక్షించు ఈ పాప భూష్టమైన మానవుల నుంచి రక్షించు అని అవి మొత్తుకుంటాయని పురాణం చెప్తున్నది. ఈ అద్భుతమైన కలిగి పురాణం బ్రహ్మాస్త్రంతో సమానం అని పురాణం చెప్తున్నది. ఈ ఎవరి శబ్దం ఈ కలిగి పురాణం ఏ విధానం నోట నుంచి శబ్దం నుంచి వింటారో ఇది అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని సాక్షాత్తు ఇది బ్రహ్మదేవుడి నుంచి నారద మహామునికి నారద మహాము నుంచి వ్యాస భగవానికి వ్యాస భగవాన్ నుంచి సుఖమహర్షి నుంచి పరిశుద్ధ మహారాజు మార్కండ మహర్షిని మాధ్యమం చేసుకుని సూత మహామునికి చెప్పినట్టు పురాణం చెప్తున్నది. కలియుగంలో ఆనందమైన ద్వారా ఈ కలిగి పురాణం వింటారు. మీరు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ కలిగి పురాణం అనే వస్తారు. ఓం నమః శివాయ. ఈ విధంగా ఈ కలిగి పురాణం చెప్తున్నది వివాహ బంధం మొదటి పాదంలో వివాహ బంధం అపహాస్యం చేస్తారని పురాణం చెప్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం మొదటి పాదంలో వివాహ బంధం భార్య భర్తలు ఎలా ఉంటారు, భర్తకు తెలియకుండా భార్య కూడా భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటారని పురాణం చెప్తుంది. నేను సొంతంగా ఏం చెప్తలేను, పురాణంలో ఉన్నట్టు చెప్తున్నా. ఇది వ్యామోహం చెప్తుంది, వాళ్ళ తప్పేం లేదు. కలి ప్రభావం మొదటి పాదంలో కలి ఈ వీళ్ళ ఈ మానవుల ప్రవేశించి భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త పరపురుషులతోటి స్త్రీ ఆ పరస్త్రీతోటి భర్త ఇలాగ పెట్టుకొని సంబంధాలు పెట్టుకుంటారని పురాణం చెప్తుంది. ఇలా భర్త చూస్తే మాత్రము భార్య నిస్సిగ్గుగా చెప్తుందంట ఈ విడాకులు తీసుకుంటాని నేను చేసేది చేస్తాను మేమేం చేసుకోవాలని నిస్సిగ్గుగా మొదటి పాదాలని చెప్తుందని పురాణం చెప్తుంది. అలాగా భర్త మీద ఈర్ష ద్వేషం పెంచుకుంటుంది. ఇది తప్పు అని చెప్తే భర్త మీదనే దాడి చేసి విడాకులు వారికి వెళ్ళిపోతుంది. అలా కూడా విడాకులు కాకపోతే పిల్లల్ని హతమార్స్తారని ఈ కామంతో పిల్లల్ని హతమార్స్తారని పురాణం స్పష్టంగా చెప్తున్నది.
భర్త మీద ఇలాగ పెట్టుకోవడం జరిగితే భర్త కూడా హతం హత్య చేస్తారని పురాణం చెప్తుంది. అది కాకుండా భర్తకు తెలుగు కూడా పిల్లలు కూడా ఈ అక్రమ సంబంధం పెట్టుకొని ఈ పిల్లలు కూడా హత్య చేస్తారని మొదటి పాదంలో ఇలా చెప్తుందని పురాణం చెప్తుంది. ఇప్పుడు మనం న్యూస్ రీసెంట్లీ న్యూస్ లో కూడా చూస్తున్నాం చాలా భయంకరమైన ఇలాగ మొదటి పాదం కలి వాళ్ళకి తెలియకుండానే ఆ కలి ప్రవేశించాడు. ఈ కలి ప్రవేశించదంటే ఇలాంటి కల్కి పురాణం శివపురాణం హరిపురాణం ఎవరైతే వింటారో నారాయణ పురాణం ఎవరైతే వింటారో వాళ్ళకు హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో ఈ కలి ప్రవేశించాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఆ కలి రాక్షసుడు శివుని దర్శించుకున్నప్పుడు ఏమంటాడు, శివుడు అప్పుడే చెప్తాడు నా నామం పఠించిన వారి జోలికి పోవద్దు హరినామం పఠించిన వారి జోలికి పోతని ఈ కలి రాక్షసుడు చెప్పి యుగాన్నిస్తాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అలాగా శివనామం ఈ కలియుగ శివనామం ఆ మిడతల దండుగా కాలిపోయినట్టు కలి కాలిపోతాడని శివ ఎవరైతే శివభక్తుల దగ్గరికి చింతన కూడా చేరదని పురాణం చెప్తుంది. హరిభక్తులు చింతన కూడా చేరదని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అదేవిధంగా ఈ భార్య భర్తలకు ఇలాగ భర్త తెలుగు కూడా భార్య భార్య తెలుగు కూడా ఇలాగ చేయడం వల్ల ఈ భర్త భార్య తెలుగు కూడా చేస్తే అతన్ని కూడా ఇలాంటి భయంకరమైన ఈ అవస్థ వచ్చి భార్యను కూడా హింసిస్తాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. భార్యను హింసిస్తాడు భార్యను కూడా హత్య చేస్తాడని పురాణం చెప్తున్నది. ఇది మొదటి పాదంగా ఇది జరుగుతున్నది. భార్య అని కాదు పిల్లలు కూడా హత మార్చాడు అటు స్త్రీ పురుషులకు భేదం లేదు వాళ్ళిద్దరు అలాగే చేస్తాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. మొదటి పాదంలో ఈ విధంగా మనం చూస్తున్నాం ఆల్రెడీ. తర్వాత రెండవ పాదం వచ్చేసరికి కలి రెండవ పాదం వచ్చేసరికి ఐదు సంవత్సరాల పాప గర్భం దాల్చాలని పురాణం చెప్తుంది. 2.5 సంవత్సరాల పాప అత్యాచారానికి గురైతుందని చెప్తుంది. నదులు ఉన్నాయంట పూర్వం నదులు ఉన్నాయంట ఈ తీర్థయాత్ర చేసేవారంట అని చెప్పుకునేటోళ్ళు ప్రజలు. తర్వాత ఇలాగ ప్రజలు కుప్ప తెప్పలుగా యాజెంట్లల్లా బస్ యాజెంట్లల్లా బైక్ యాజెంట్లల్లా ఈ ట్రైన్ యాజెంట్ల కుప్ప తెప్పలుగా పురుగులు పడిపోయి లైట్ పురుగులు పడిపోయినట్టు పడిపోతారని రెండో పాదంగా చెప్తున్నది. తర్వాత మూడో పాదం వచ్చేసరికి పెన్ను ఎంతైతే ఉంటుందో ఈ పెన్ను ఎంతైతే ఉంటుందో అంత మానవుడు మూడో పాదం కలియుగం మూడో పాదం వచ్చేసరికి ఈ పెన్ను ఎంతైతే ఉంటుందో అంత మానవుడు ఆయుష్ అంత అయిపోతుంది వయసు కూడా హైట్ కూడా అంత అయిపోతుందని పురాణం చెప్తున్నది. పూర్వం మనం చూసాం రెండు వేల సంవత్సరాల కింద రాజులు ఇంత హైట్ ఉండేటోళ్ళం. అలాగా వాళ్ళు ఇప్పుడు కోటలు చూసినాం మనం కోటలు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు అలాంటి హైట్ ఉండేటోళ్ళు వాళ్ళు అలాగా హైట్ తోటి కోటలు నిర్మించుకున్నారు వాళ్ళు అలా వాళ్ళు. తర్వాత 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇలాగా తగ్గిపోతుంటే మనము ఈ ఇప్పుడున్న కలి మొదటి పాదంలో ఇప్పుడు మన హైట్ కూడా తగ్గిపోయింది ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఆయుష్ అప్పుడు 100 సంవత్సరాలు అందుకోసం అప్పుడు పుట్టిన వాళ్ళు అప్పుడు ఇప్పుడు గాంధీ పుట్టిన ఆ టైంలో పుట్టిన వారు ఇప్పుడు 202 సంవత్సరాలు 105 సంవత్సరాలు బతుకుతుంది. అదే ఇప్పుడు పుట్టినవాడు అంత బతకడని పురాణం చెప్తుంది. వాడు 60 సంవత్సరాలు బతుకుతానే ఎక్కువ అని పురాణం చెప్తుంది. మనం అప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఆ బామ 105 సంవత్సరాలు పుట్టిందట అది బతికిందట అని చెప్పుకున్నాం. ఇప్పుడు పుట్టినవాడు బతకలేడు దాదాపు 2005, 2099, 1995 ఇలా పుట్టినవాడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాడు. అలాగా ఈ ఇప్పుడు పుట్టిన వారు 50 సంవత్సరాలు బతుకుడు కష్టమని పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం మూడో పాదం నాలుగో పాదం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఈ ఇప్పుడు మనం నాలుగు కలి పురాణం నాలుగు ఎపిసోడ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కల్కి పురాణం 3వ అధ్యాయం 4వది 5వది మనం చెప్పుకుందాం. ఓం నమ శివాయ హర హర మహా.